అందరికీ నమస్సుమములు. మంచివారి సజ్జనుల యొక్క హృదయాలు వెన్నలాంటివి అంటారు కదా, కానీ వెన్న కంటే మిన్న అయినవి, వెన్న కూడా పనికిరాదు. చూడు 18 శ్లోకం చమత్కారంగా. సజ్జనస్య హృదయం నవనీతం యద్వదంతి కవయః తదలీకం అన్యదేహ విలసత్ పరితాపాః సజ్జనో ద్రవతినో నవనీతం. అయ్యా, సజ్జనస్య హృదయం నవనీతం అని అంటుంటారు కవులు పండితులు. మంచి వాళ్ళ యొక్క హృదయాలు వెన్నలాంటివి అంటుంటారు, కానే కాదు అంతకంటే మిన్న అయినవి అంటున్నాడు. అన్యదేహ విలసత్ పరితాపాత్ సజ్జనో ద్రవతీనో నవనీతం. ఇతరుల హృదయాలకు బాధ బాధాగ్నులు కమ్మినప్పుడు వెన్న కరగదు, కానీ హృదయ వీళ్ళు ఎదుటి వాళ్ళ హృదయాలు మండిపోతూ ఉంటే బాధలతో సజ్జనులు కరిగిపోతూ ఉంటారు, వెన్న మాత్రం కరగదు. దానికి వేడి తగిలితేనే, దానికి తగిలితేనే, కానీ వీళ్ళకు సజ్జనులకు ఇతరులకు తగిలినప్పుడు బాధాగ్నులు వీళ్ళు ద్రవిస్తూ ఉంటారు, కరిగి కరుణాహృదయ హెల్ప్ చేస్తుంటారు అని అర్థం. సజ్జనుని హృదయం నవనీతం వంటిదని కవులు పండితులు అంటుంటారు. అది నిజం కానే కాదు, ఇతరుల బాధలను గాంచి సజ్జనుడు ద్రవించిపోతూ ఉంటాడు, బాధాగ్నులను చూసి వీడు కరిగిపోతూ ఉంటాడు, కానీ వెన్న కరగదు కదా, వెన్న కంటే మిన్న సజ్జనుని హృదయం. కాబట్టి సాధువుగా మనం జీవించడానికి కొంచెం ప్రయత్నం చేయాలి, కాస్తంత క్రమంగా మంచివాడివిగా వెన్నకంటే మిన్న కాబట్టి కనీసం వెన్నైనా కావాలి, సున్నా కాకుండా. అట్లా తనకు వేడి తగులుట చేత వెన్న ద్రవిస్తూ ఉంటుంది, కానీ పరుల బాధల్ని గాంచి బాధాగ్నులను గాంచి సజ్జనుడు ద్రవించిపోతూ ఉంటాడు, కరిగిపోతూ ఉంటాడు. తన బ్రతుకు హాయిగా సాగుతూ ఉన్న ఎదుటి వ్యక్తి బాధాగ్నులను చూసి బోధల్ని అందుకొని పరితపించే సౌజన్యమూర్తి మూర్తి సజ్జనుడు మంచివాడు. కనుక సజ్జనుడు సత్పురుషుడు వెన్న కన్నను మిన్నయ్యి ఉన్నాడని కవి తెలుపుతున్నాడు ఈ పద్యంలో. అన్యుల బాధల్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడే మనకు అచ్యుతుడు పరమాత్మ హృదయంలో నిలుస్తాడు. ఎలాగంటే ఎలా నిలుస్తాడు? బాధలనేవి ఒక వ్యక్తికే పరిమితం కావు, ఆ వ్యక్తినే అంటిపెట్టుకొని లేవు ఉండవు. కష్టాలు ఎవరిని కనికరించవు, కన్నీళ్ళు ఎవరిని విడిచిపెట్టవు. ఈనాడు మనం హాయిగా జీవిస్తూ ఉన్నా రేపు మన బ్రతుకు బాధలమయం కాదని నమ్మకం ఉందా? ప్రమాదంలో చిక్కిన వారికి ఇతరుల ప్రమాదాలు అవగతం కానప్పుడు మరి ఇంకెవరికి అర్థమవుతాయి? బాధాజీవుల్ని గాంచి ప్రతిబింబించే హృదయాన్ని కలిగి ఉండాలి. అట్టివారే సజ్జనులు సత్పురుషులు లేదా సాధువులు అని పిలువబడతారు. పిట్టకు కలిగిన బాధను గాంచి ఆదికవి వాల్మీకి కలత చెందాడు. కుక్కకు జరిగిన అన్యాయాన్ని చూసి వ్యాసుడు కలవరపడ్డాడు. శునకమునందు వాసుదేవుడు వామదేవుడు పాండురంగని దర్శించాడు. పక్షి కొరకు శిబి చక్రవర్తి శరీరాన్ని కోసిపెట్టాడు. భూత దయ అనేది భగవత్ప్రాప్తికి ప్రగతికి ముఖ్య సోపానమని మరువరాదు. దేహస్థాయిలో జీవించే వారి యందు ఈ స్పందన సామాన్యంగా గోచరించదు. దేహస్థాయి భేదమును సూచిస్తుందే కానీ భేదాన్ని సూచిస్తుంది, సమజీవనమును చిగురింపచేయదు. మనోస్థాయిలో కాస్త కదలిక జనిస్తుంది, వాస్తవానికి చైతన్య స్థాయిలో పూర్ణ స్పందన అభివ్యక్తం జ్ఞానం వలన భక్తి వలన కలుగుతుంది, మంచి భావాల వలన సద్భావాల వలన. దేహములు పరిమితములు కనుక సంకుచితత్వము చిగురించి భేదభావములు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. ఎవరికైనా భేదభావాలు ఉంటాయి, ఉండకుండా ఎలా ఉంటాయి అర్థం చేసుకుపోవాలి. కాబట్టి మంచిగా విశాల హృదయం కలిగి జీవించగలిగించో తన అవసరముల వలనే ఇతరుల అవసరములు కూడా గోచరిస్తాయి, తన బాధాగ్నుల వలన ఇతరుల బాధాగ్నులు కూడా బోధపడతాయి. ఇచ్చటే వాస్తవమైనటువంటి త్యాగ జీవనం ఆవిష్కరించబడుతుంది. లోకంలో విశ్వశ్రేయస్సు వ్యక్తి శ్రేయస్సు విశ్వశ్రేయస్సు విశ్వశ్రేయస్సులోనే వ్యక్తి శ్రేయస్సుంది, వ్యక్తి శ్రేయస్సు లేదు విశ్వశ్రేయస్సు. అందరి వ్యక్తుల శ్రేయస్సే విశ్వశ్రేయస్సు. ఏ సమాజం సజ్జనులతో నిండి ఉంటుందో అట్టి సమాజం మంచిగా విశ్వశాంతికి నాంది పలుకుతుంది. సమాజ నిర్మాణం అనేది సమదర్శనం గల వ్యక్తుల కృషి ఫలితంగానే లభిస్తుంది. సమ్యక్ జ్ఞానం అంటారు. సమంగా అంటే హెచ్చు స్థాయిలు నీతి పుణ్యం పాపం లోకం స్వర్గం నరకం వీటన్నిటికీ అతీతమైనటువంటి జ్ఞానం కలిగిన వాటి భేదాలు ఉన్నా ప్రపంచంలో అనేక భేదాలు అనేక రకాలుగా ఆ భేదభావంలోని ఏకత్వాన్ని గ్రహిస్తూ అభిన్నత్వాన్ని గ్రహించి జీవించడమే సమదర్శనం అని భావము. నమస్సుమములు.